हाय फ्रेंड्स चूस्तुन्नारु स्मार्ट सेलेक्शन भूमि चैनल थैंक यू फॉर व्यूइंग अंडी फर्स्ट ऑफ ऑल चूस्तुन्नारु कदंडी इदि कलंगर तोट अंटे वाटर मेलन कोंतमंदिकि तेलियकपोवच्चु दीन्नि सक्रमंगा पंडिस्ते केवलं 62 नुंचि 65 रोजुल लोपल पेट्टुबडि तक्कुवंडि अंटे पेट्टुबडि अंटे मामूलुगा वस्तादंडि अंटे मनं पंट पेट्टे विस्तीर्णानि बट्टि इप्पुडु मेमैते 3 एकर्स पेट्टामु పేపర్కు అంటే మంచి సీడ్ పోయి తోలడానికి ఎరువులు ఫర్టిలైజర్ అంటే అన్నిటికీ అండి ఇదండి ఇప్పుడు వచ్చేసి మాది వచ్చేసి స్టార్టింగ్ 32 డేస్ అండి అంటే ఇంకొక 32 డేస్ లోపల కటింగ్ వస్తుందండి ఇది చూడండి ఒకసారి ఈ సైజులో ఉందండి కాయ అంతా టోటల్ చూడండి కావాల్సింటే కాయలు కనిపిస్తున్నాయి కదండి పిందులు మొత్తం టోటల్ అంతా అంటే దీంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం వచ్చేసి 15 నుంచి అంటే 15 రోజులప్పటి నుంచి తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు అండి ఊజీకి మనం మందు కొట్టుకోవాలి స్ప్రే చేసుకోవాలి ఆ స్ప్రే అంటే మీరు అడిగితే నేను చెప్పగలను ఒకసారి చూసుకోండి దీంట్లో చూసారండి జాగ్రత్తగా చూడండి ఓ పైన ఊజీలు పడ్డాయి చూడండి అంటే మనం ఇలాగ ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేదంటే స్టీల్ డబ్బాలు కానీ పెట్టుకున్నట్లాగా అయితే ఊజీలు అందులో పడతాయండి అంటే దాంట్లో మందు కలపాలి ఇథలిన్ అని చెప్పి మందు వస్తుందండి అది 100 ml అంటే 50 ml వచ్చేసి 1050 rupees ఎంతో పడుతుంది మనం దాన్ని తీసుకున్నట్టయితే కనుక పంటకి చాలా అంటే ఒక 50% మేలు చేసిన వాళ్ళు అవుతారండి ఇప్పుడు మనం దిగుబడి సాధించగలిగితే మనం పెట్టుకున్న పంటను వచ్చేసి మనం దిగుబడి సాధించగలిగితే ఇప్పుడున్న రేట్లో వచ్చేసి ఇప్పుడు 12 రూపాయస్ నడుస్తుందండి మార్కెట్ ప్రెజెంట్ అంటే ఇది ఇంకొక 32 నుంచి 32 డేస్ పడుతుంది కాబట్టి అంటే మాక్సిమం అప్రాక్సిమేట్ వచ్చేసి 35 డేస్ పడుతుంది ఇప్పుడు మనకు రేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతుంటే అంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 20 ఇయర్స్ నుంచి దీంట్లో 20 నుంచి 25 రూపీస్ వరకు పెరిగే అవకాశం ఉందండి అంటే పర్ 1 కిలో 1 kg అప్పుడు మనం వచ్చేసి 1 ఎకరాకు 15 టన్నులు దిగుబడి తెచ్చుకున్నామంటే ఆటోమేటిక్గా మనము డబ్బులు సంపాదించుకోవచ్చండి లక్షల్లో ఆదాయం అయితే ఉంటుందండి కంపల్సరీ థంబ్నైల్ ప్రకారమే కంపల్సరీ ఉంటుందండి అంటే మనం చూసుకునే జాగ్రత్తను బట్టి ఉంటుందండి మన స్ప్రేయింగ్స్ వచ్చేసి దీనికి వచ్చేసి 65 డేస్కి గాను 10 నుంచి 15 దాకా స్ప్రేయింగ్స్ చేసుకోవాలి అంటే మనం ఉన్న వెదర్ని బట్టి అంటే వాతావరణాన్ని బట్టి స్ప్రేయింగ్స్ చేసుకోవాలి స్ప్రేయింగ్స్ చేసుకున్నట్టయితే నీట్గా చేసుకున్నట్టయితే కంపల్సరీ దిగుబడి వస్తుందండి దిగుబడి వస్తుంది మనకు పంట ఉంటుంది గ్రోత్ బాగుంటుంది చూడండి మాది గ్రోత్ ఎలా ఉంది అలా ఉందండి 32 డేస్కి పోతే మొత్తం కనిపించుకుండాలి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ ఊజీ అండి ఫస్ట్ ఊజీకి మనం కంట్రోల్ చేసుకోగలిగితే అంటే ఊజీకి వచ్చేసి పెండాయిల్ కొడతాం మిథిలిన్ కొడతాం డిసీజ్ అన్నట్టు కొడతాం సీడిల్ కొడతాం ఇవన్నీ చాలా ఉన్నాయండి అంటే దీనిలో కొన్ని నేను చెప్పిన మాత్రమే 100% పనిచేస్తాయి వర్క్ చేస్తాయండి అందులో ఒకటి మిథిలిన్ అండి మిథిలిన్ వచ్చేసి మనం ఇలా ఒక డబ్బీ తీసుకొని దాంట్లో కొంచెం ఆఫ్ వాటర్ పెట్టి ఆ వాటర్లో కనుక కొంచెం అంటే 2 డ్రాప్స్ ఇథిలిన్ వేసామంటే అలా పడిపోతాయండి ఊజీలు దాంట్లో అంటే ఈ వాటర్లోకి వచ్చేసి ఇథిలిన్ అంటే 1 అవర్ బ్యాక్ వేసాము ఆల్రెడీ పడ్డాయి అంటే లోపల ఉన్నాయండి చూడండి బాగా నీట్గా చూడండి లోపల పడిపోయి గూడు కట్టుకున్నాయి 1 అవర్ బ్యాక్కే పైన 2 కానొస్తున్నాయి చూడండి ఇదండి ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పురుగు అది గొంగలి పురుగు అండి లద్దె పురుగు అంటాం మనము చూడండి ఫ్రెండ్స్ మీరు ఆసక్తి ఉన్న వాళ్ళైతే కంపల్సరీ పెట్టుకోండి పంట అంటే జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకుంటే కంపల్సరీ వేలలో పెట్టుబడి లక్షల ఆదాయం అండి ఈ పంట అయితే 100%కి అండి అంటే అది ఇంకా మీరు చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పదలుచుకునేమంటే ప్రతి ఒక్క రైతుకు ఏ పంటకైనా సలహా ఇవ్వగలము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక రైతుగా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ అండి షేర్ ఫాలో అండి లైక్ చేయండి ప్లీజ్.